అటువంటి పాటల్ని ఎన్నిసార్లు విన్నా మనసు తనివి తీరదు. అటువంటి పాటల పల్లకీని మోసుకొచ్చింది ఈ వారం కూడా మీకోసం స్వరాభిషేకం. మరి మొదలు పెడదామా స్వరాభిషేకం? అందమైన పాటలు విందామా? ఈ వారం స్వరాభిషిక్తులు గాలిపంచల నరసింహారావు గారు, సి మోహన్ దాస్ గారు, ఈఎస్ మూర్తి గారు, ఎస్ఏ రాజ్ కుమార్ గారు మరియు జేవి రాఘవులు గారు. వీరందరి పాటల్ని విని తరిద్దామా? నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించిన శ్రీ మోహన్ దాస్ గారు వెంకటగిరి అమెచ్యూర్స్ డ్రామా అసోసియేషన్లో పనిచేస్తూ ప్రజానాట్య మండలి కార్యక్రమాలకి ఆకర్షితులై రాష్ట్ర దళంలో చేరి జానపద కళారూపకాలకు, వీధి నాటకాలకు స్వరకల్పన చేశారు. 1950లో ప్రభుత్వ నిర్బంధనల కారణంగా చలనచిత్ర పరిశ్రమకి వలస వచ్చి టి చలపతిరావు గారితో కలిసి పుట్టిల్లు, పరివర్తన మొదలగు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తానుగా నేరుగా చేసిన చిత్రాల్లో ఆయనకి చిరకీర్తిని తెచ్చిపెట్టిన చిత్రం తోబుట్టువులు. ఆ చిత్రంలో పాటలన్నీ జనరంజకాలే. ముఖ్యంగా అనిశెట్టి పదరచనకు కళ్యాణి ఛాయల్లో మోహన్ దాస్ గారు కట్టినటువంటి ఈ వరస మోహనం సమ్మోహనం ప్రజానాట్య మండలి తెలుగు సినీ సంగీత ప్రపంచానికి అందించిన వరం శ్రీ మోహన్ దాస్ గారు. అయితే ఆ స్వరం అతి పిన్న వయసులోనే మూగబోయింది. తక్కువ పాటలు అందించినా మక్కువ గొలిపేటువంటి బాణీలతో మన మనసుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న శ్రీ మోహన్ దాస్ గారికి మరణం లేదు. ఆయన ఎప్పటికీ చిరంజీవే. ఘంటసాల గారు, సుశీల గారు పాడిన ఆ మధుర గీతాన్ని ఇప్పుడు మన ముందు పాడబోతున్నారు హేమచంద్ర, శ్రీనిధి. సాగేను జీవిత నావా, తెర చాపలేకై త్రోవా, దరిజేచు దైవము నీవే, నాశ తీర్చరావే. సాగేను జీవిత నావా, మనసంత నీకు మందిరముగా, మమ తలి పూమాలగా. మనసంత నీకు మందిరముగా, మమ తలి పూమాలగా. కానుకగా అర్పించలేనా కలకాలం పూజించన. సాగేను జీవితనావా, తెర చాపలేకై త్రోవా, దరిజేచు దైవము నీవే, నాశ తీర్చరావే. సాగేను జీవితనావా, ఆ
మౌనులే కనులార నిన్ను గాచినంత కలలన్నీ సత్య మౌనులే కనికరమే నా పైన రాధా కనికరమే నా పైన రాధా నా తపసే ఫలించదా సాగేను జీవితనావా తెర చాపలేకై త్రోవా కరిజేచు దైవము నీవే నాశతీర్చరావే సాగేను జీవితనావా ఈవని సత్యనారాయణ మూర్తి. చిన్నమూర్తిగా సినీ పరిశ్రమలో ప్రఖ్యాతులు. కర్ణాటక హౌస్పేట్లో 1949 జన్మించారు. 1982 నుండి 7 సంవత్సరాల పాటు బాలుగారి దగ్గర గిటారిస్ట్గా ఉండేవారు. 1989 నుండి 2006 వరకు 17 సంవత్సరాల పాటు ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎస్ఏ రాజ్ కుమార్ గారి దగ్గర సహాయ స్వరకర్తగా అనుభవం గడించారు. మాయదారి కుటుంబం సంగీత దర్శకుడిగా ఆయన తొలి చిత్రం. గీత రచయితగా 100 పాటలు రాశారు. మాధుర్యానికి మనసిచ్చే ఆ స్వరకర్త స్వరపరిచిన ఓ మధుర గీతాన్ని ఇప్పుడు విందామా. దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో అన్ని పాటలు రాసి అన్నిటికీ అందమైన స్వరాల్ని సమకూర్చి వాటిలో కొన్ని పాటలను పాడిన అరుదైన ఘనత చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఈయన ఒక్కరికే దక్కుతుందేమో. ఆ చిత్రంలో శ్రీరంజని రాగంలో ఒక మధురమైన బాణీకి ప్రాణం పోశారు మూర్తిగారు. బాణీకి తగ్గ సాహిత్యాన్ని సమకూర్చి మధు బాలకృష్ణ ఉత్తర ఉన్నికృష్ణుల చేత భావగర్భితంగా పాడించారు. ఆ పాట వింటే శ్రీ ఎస్ మూర్తి గారికి మాధుర్యం అంటే ఎంత మమకారమో అర్థమవుతుంది. మరి ఈ పాటని పాడి వినిపించబోతున్నారు కృష్ణ చైతన్య అండ్ శ్రీజ. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిడి తడుకు, దేవుడింటిలో చిన్ని ప్రమిదలు ఆకాశంలో వేల చుక్కలు, గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు, ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరు గమలచిన శిల్పాలు తెరలో మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. గరిగ సరి నిద నిదామ నిద నిసా నిదమని మాస నిదమ నిదామ గరిసా,
ఎంత చేరువై కలిసి ఉన్నా విసుగురానిది ప్రేమ బంధం. ఎంత చూసినా తనివి తీరని కన్నుల విందే సృష్టి అందం. వేసవెరుగని చిన్ని పాపల చెలివి కూడా అందమే కదా. ఇలలో మనకి బంధాలు మనసుకు మమతల సంకెళ్ళు. తెరలో మరుగై వేసేదెవరు ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని. ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. థ్యాంక్ యూ కేసీ అండ్ శ్రీజ, చాలా బాగా పాడారు. అండ్ ఎస్ మూర్తి గారి సమక్షంలోనే మీరు పాడారు. ఎంత మాధుర్యభరితమైనటువంటి పాట ఇది. వారు ఎప్పుడూ మెలడీకే పెద్దపీట వేస్తూ ఉంటారు. ఈఎస్ మూర్తి గారి మాటల్లోనే విందాము, ఆయనకి మెలడీ అంటే ఎందుకు ఇంత ప్రాణం సార్? మెలడీ ఎప్పుడు ఉంటుంది, చక్కగా పాడారు ఇద్దరును. ఈ పాట గురించి రెండు విషయాలు ఏంటంటే, ఇది మొట్టమొదట వేరే సాంగ్ చేసాము దీనికి. ఈ పాట సందర్భానికి ఒక తాత మనవరాలు గురి మీద సినిమా ఇది, దాగుడు మూత దండాకూర్ ఉన్నది. అయితే ఏమైందంటే, అది ఈ పాట చేయడం ఒక సంతోషకరమైన విషయం, అయితే ఆ పాట మిస్ అవ్వడం నాకు చాలా బాధకరమైన విషయం. ఎందుకంటే బాలుగారు పాడారు, అది బాలుగారు ప్రణవి పాడారు. అది తాతయ్య మనవరాలు గురించి, మనవరాలు తాతయ్య గురించి విడివిడిగా పాడే పాట. బట్ అలా వద్దనుకున్నారు వాళ్ళు ఆ సిచ్యుయేషన్లో. సో ఒక పెద్ద ఆయన ఒక చిన్న పాపకి ప్రకృతి గురించి ఎలా చెప్తాడు ఏం చెప్తాడు అమ్మాయికి అర్థమయ్యే భాషలో, సో దాని ప్రకారం డైరెక్టర్ గారు రాయమన్నాం. దానికి మళ్ళీ వేరే లిరిక్ రాసి అది రికార్డ్ చేయడం జరిగింది. మెడ్రాస్లో మధు బాలకృష్ణ వచ్చేది పాడించాము. సమస్య అంటే చక్కటి, ఆయన గురించి చెప్పేది ఏమైనా అందరికీ తెలుసు సింగర్. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని. నేర్పారు అన్నది నేర్పడానికి సగం ఓ పూట అయిపోయింది. అప్పటికి నేర్పారనే పాడారు ఆయన, అదర్వైజ్ చాలా బాగా పాడారు. ఉత్తరా ఉన్నికృష్ణ ఉన్నికృష్ణ గారు అమ్మాయి సహకారం చేసింది స్వరాలు వేసి. అది ఈ పాట కథ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేసీ అండ్ థ్యాంక్ యూ శ్రీజ. మన తెలుగు సినీ సంగీత దర్శకుల శ్రేణిలో శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు, సిఆర్ సుబ్బురామన్ గారు, ఘంటసాల మాస్టర్ గారి తర్వాత స్థానంలో నిలవగలిగినటువంటి స్వరదక్షత ఉన్న మేధావి శ్రీ గాలిపెంచల నరసింహారావు గారు 1903 ఒంగోలు తాలూకా అమ్మనబ్రోలులో జన్మించారు. 1934 వేల్ పిక్చర్స్ వారి సీతా కళ్యాణంతో స్వరకర్తగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1961 వచ్చిన సీతారామ కళ్యాణం ఆయన సంగీతాన్ని అందించిన చివరి చిత్రం. 1964 May 25 ఆయన కీర్తి శేషులయ్యారు. ఆయన స్వరపరిచిన ఆణిముత్యాల్లాంటి పాటలు వింటూ ఆ మహానుభావుని సంస్మరించుకుందాము. 1951 అగ్నిపరీక్ష అన్న సినిమాకు స్వరకల్పన చేసిన గాలిపెంచల నరసింహారావు గారు దాదాపు 10 ఏ సినిమాకి సంగీతాన్ని అందించలేదు. ఆ సమయంలో ఆయన ప్రతిభను గుర్తించి నటరత్న నందమూరి తారక రామారావు గారు సీతారామ కళ్యాణం చిత్రం సంగీత బాధ్యతల్ని వీరికి అప్పగించడం మన తెలుగువారి అదృష్టం. ఆ చిత్రంలో ప్రతి పాట చిరస్మరణీయమే. ఆయన బాణీలన్నీ రాగబంధురంగా ఉంటాయి. ముందుగా సీతారామ కళ్యాణం చిత్రంలోని గౌరీ స్తుతిని తీసుకుందాము. సముద్రాల వారు అందించిన సాహిత్యానికి వారు చేసిన స్వరరచన అద్భుతం. అలాగే శ్రద్ధగా వింటే సీతకు మండోదరికి సుశీలమ్మ చేత పాడించిన తీరులో ఆ గాత్ర వైవిధ్యం స్పష్టంగా వినిపిస్తుంది. పెళ్లిళ్లలో గౌరీ పూజ ఒక సత్సంప్రదాయం. ఆ పాటకు ఆయన కట్టినటువంటి బాణి శశాస్త్రీయం. ఆ పాటతో ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు ప్రణవి. జగదేక చవే భవానీ కరుణించవే
బలరామయ్య గారు రూపొందించిన బాలరాజు చిత్రం గాలిపెంచల నరసింహారావు గారికి ఎంతో పేరు తెచ్చింది. ఆ చిత్రం కోసం చెలియా కనరావా అన్న పాటను అక్కినేని గారి చేత పాడించి గ్రామ్ఫోన్ రికార్డ్ కోసం కొన్ని నెలల ముందుగానే పంపించడం జరిగిందంట. అయితే ఆడవేషాలు వేసి వేసి గొంతు పీలగా మారిన అక్కినేని గారికి అప్పుడే గళం విప్పుతున్న ఘంటసాల మాస్టర్ గారి చేత ఆ పాటని పాడించాలనే ఆలోచన కలిగిందంట. వెంటనే నిర్మాత దర్శకుల్ని ఒప్పించడం జరిగిందంట. అలా తొలి నేపథ్యాన్ని అక్కినేని గారికి అందించారు ఘంటసాల మాస్టర్ గారు. ఆనాటి రికార్డులు ఎక్కడైనా దొరికితే అక్కినేని గారి పాట కోసం వినండి. సముద్రాల రాఘవాచార్యులు వారు రచించిన ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు హేమచంద్ర. చెలియా కనరావా, చెలియా కనరావా, నిరాశ భూని పోయితివా హో. చెలియా కనరావా, నిరాశ భూని పోయితివా హో. చెలియా కనరావా, ఓ చెలియా కలయే నా మన గాథ, కలయే నా మన గాథ. చెలియా కనరావా, చెలియా కనరావా, ఏ కోనలో నా నిను గానా, ఏ కోనలో నా నిను గానా, ఏ దారి పోయిదివో నా దారి ఏమో, ఏ దారి పోయిదివో నా దారి ఏమో. చెలియా కనరావా, చెలియా కనరావా, తనువు మనసు నీదే నా, తనువు మనసు నీదే, నీవేనని బాస చేసినవే జబరాలా, నీవేనని బాస చేసినవే జబరాలా, రారాని కోపాలు నా పైన నీకేలా, రారాని కోపాలు నా పైన నీకేలా. చెలియా కనరావా, నిరాశ భూని పోయితివా హో, కలయా మన గాథ. చెలియా కలయా మన గాథ, కలయా మన గాథ, కలయా మన గాథ.
కమ్మని సంగీతానికి కళ్యాణ తిలకం, సీతారామ కళ్యాణం చిత్రంలోని కళ్యాణ గీతం. కస్తూరి గీతతో గుర్తుపెట్టాల్సిన ఆ పాట వినిపించని శ్రీరామనవమి పందిళ్లు ఉండవు. ఆ పాట వినిపించకపోతే తెలుగునాట పెళ్లి పందిళ్ళలో సందళ్ళు ఉండవు. సముద్రాల రాఘవాచార్యుల వారు తన అందమైన మాటలతో సీతారాములకు వాసికాలు కడితే, సన్నాయి నొక్కులతో గాలిపెంచల నరసింహారావు గారు సీతారాముల బుగ్గల మీద జవ్వాజీ చుక్కలు పెట్టారు. మధ్యమావతిలో మధురాతి మధురంగా స్వరాల్ని సమకూర్చుకున్న ఆ పాటని సినిమా కోసం పాడింది సుశీలమ్మ బృందం. ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు సునీత గారు, అలాగే పాడుతా తీయగా టీం. కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి, బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి, నుదుటను గట్టి మాధుర్యానికి మారు పేరు మెలోడీ కింగ్ శ్రీ ఎస్ఏ రాజ్కుమార్ గారు. 1964 ఆగస్ట్ 23 తమిళనాడు చెన్నైలో జన్మించారు. తల్లిగారి ప్రోత్సాహంతో సుబ్బయ్య భాగవతార్ గారి దగ్గర 3 సంవత్సరాలు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. 1987 చిన్నప్పువే మెల్లపేసు అనే తమిళ చిత్రంతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తెలుగులో దాసరినారాయణరావు గారి నియంత చిత్రంతో తెలుగు సంగీత ప్రపంచానికి పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇంతవరకు 230 చిత్రాలకి సంగీతాన్ని అందించారు. 30 వసంతాల స్వర జీవితంలో మాధుర్యం తప్ప మరొకటి తెలియని ఆ స్వరకర్త అందించిన తేనె పాటల్ని వింటూ ఆయన మాధురి ప్రియత్వాన్ని అభినందిద్దాము. శాస్త్రీయ సంగీతంలో సుశిక్షితులైన ఎస్ఏ రాజ్కుమార్ గారు పాశ్చాత్య సంగీతంలోనూ ప్రావీణ్యాన్ని సంపాదించారు. అందుకో సాక్ష్యమే నువ్వొస్తావనే చిత్రంలో బాలుగారు పాడిన కలలోనైనా కలగనలేదే అన్న పాట. పూర్తిగా వెస్టర్న్ స్టైల్లో స్వరకల్పన చేసిన ఆ పాటలో మాధుర్యానికి మాత్రం లోటుండదు.
చంద్రబోస్ గారి పదరచనతో పరిపూర్ణత్వాన్ని సంతరించుకున్న ఆ మధుర గీతాన్ని సినిమా కోసం పాడింది బాలుగారే. ఇప్పుడు మన కోసం పాడబోతుంది మళ్ళీ అదే బాలుగారే. కలలోనైనా కలగనలేది నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని. కలలోనైనా కలగనలేది నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది. నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది. కలలోనైనా కలగనలేది నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదు నువ్వొస్తావని. పెదవి పైన పుట్టు మచ్చ కాన చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన, కన్నె గుండె పైన పచ్చబొట్టు కాన మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందన. జానకి నీడే రాముని మేడ, నీ జారిన బయటే నే కోరిన కోట. తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి, నా వలపు భాషలోన చెరియ పదమే మిగిలి ఉన్నది. కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని. కాళిదాసు నేనై కవిత రాసుకోన, కాలిగోడి అంచుల పైన హృదయం ఉంచన. భామదాసు నేనై ప్రేమ పోసుకోన, బంతి పూల హారాలేసి ఆరాధించన. నా చెలినామం తారక మంత్రం, చక్కని రూపం చక్కన శిల్పం. వంద కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా, ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ. కలలోనైనా కలగనలేది నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేది నువ్వొస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది. నన్ను కమ్మనైన అమృతాల నదిలో మున్సుతున్నది.
అమృతాల నదిలో మేము మునిగాం. ఈత వచ్చా? వచ్చు. అమృతాల నదిలో ఈదడం చాలా హాయిగా ఉంటుంది, ఎవరు మునగరు. అంత తేలుతూనే ఉంటారు. అంత ఈత వచ్చినా రాకపోయినా అది అందరు తీసుకెళ్ళి మనల్ని అందులో దోసేస్తూ పోలా. అందుకేగా ఈ స్వరాభిషేకం దోసేసాం. దట్స్ ఇట్. దోసేశారు, మోసేస్తున్నారు కూడా చక్కగా. ఎస్ఏ రాజ్ కుమార్ గారి దగ్గర నేను పాడిన పాటలన్నిటికీ కూడా ఉన్నప్పుడు ఈయన అసిస్ట్ చేస్తున్నాను. మూర్తి గారు ఇక్కడ ఆడియన్స్లో ఉన్నారు కదా. సో హీ యూస్ టు సిట్ అట్ ది కన్సోల్ అండ్ రికార్డ్ ఆల్ దీ సాంగ్స్. ఆయనలో కొన్ని చోట్ల మాట సహాయం, కొన్ని చోట్ల పాట సహాయం కూడా ఈ పాటలన్నింటిలో కూడా మూర్తి గారిది ఉంది. సో మంచి పాట, వెరీ రొమాంటిక్ అక్కయ్య. మాధురి ప్రధానమైన గీతాల్లోనే కాదు, లయ ప్రధానమైన పాటల్లోనూ మెలోడీని మిస్ చేయని స్వరకర్త శ్రీ ఎస్ఏ రాజ్ కుమార్ గారు. దర్శకులు ఉదయశంకర్ గారు రూపొందించిన కలిసుందామ్రా చిత్రంలోని పాటలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చిత్రంలో చంద్రబోస్ గారు ఒక హుషారైన పాటను రాశారు. బాలు గారు స్వర్ణలత బృందం పాడినటువంటి ఆ పాటని ఫాస్ట్ మెలడీగా మనం చెప్పుకోవచ్చు. దృశ్యపరంగా పాట చివరిలో నటరత్న నందమూరి తారక రామారావు గారు కనిపించడం ఆ పాటని చిరస్మరణీయం చేసింది అనటం అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆ పాటని మనం విందాము అనుదీప్ అండ్ గీతామాధురి యుగళంలో. రచ్చావే పాలపిట్ట, రచ్చావే కోడిపెట్ట, నీ కట్టు బొట్టు కరిగే కట్టు కొన్న గురిపెట్ట, నీ కుట్టు మట్టు లాగే కట్టు ఒళ్ళో కొలువెట్ట, వదలెట్టాదమ్మో వస్తా చెమ్మాడో. నిన్ను ఎడవేసి నచ్చావే పాలపిట్టా.
బచ్చా పే కోడి పెట్టా నా పుట్టు బచ్చా మసేటట్టు నువ్వే బందెట్ట నా చుట్టూ కలదా చిక్కేటట్టు నువ్వే విలిపెట్ట మొర పెట్టి చేయులాడు పట్ట బచ్చా పే పాల పెట్టా బచ్చా పే కోడి పెట్టా లాస్ట్లో ఎండ్ చేసింది నువ్వు, ఫస్ట్ పాడింది నువ్వే కదా. కమ్ హియర్. ఏ మళ్ళీ ఒకసారి అది పాడవా బిగినింగ్ది. ఎంత బాగుంది కదా. కంప్యూటరైజ్డ్ టోన్ లాగా ఉంది అది. అబ్సల్యూట్లీ సూపర్బ్ శ్రీజ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీతా అండ్ థ్యాంక్ యూ అనుదీప్. థ్యాంక్ యూ. తమిళ చిత్రం పేరు నీ వెరువాయన, అంటే తెలుగులో నువ్వు వస్తావని అర్థం. ఆ తమిళ సినిమా కథతో తెలుగులో రూపొందిన చిత్రం నిన్నే ప్రేమిస్తా. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన మెలడీ రాయడానికి కొత్త గీత రచయిత వెనిగళ్ల రాంబాబు గారికి అవకాశాన్ని ఇచ్చారు ఎస్ఏ రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు బాణీలో మాధుర్యానికి పెద్దపీట వేస్తే తన అద్భుతమైన సాహిత్యంతో ఆ పాటని పీఠంపైన నిలబెట్టారు రాంబాబు గారు. సినిమా కోసం బాలుగారు పాడిన ఆ మధుర గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు హేమచంద్ర. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చింది యామినిలా, ఎన్నో జన్మల్లో నీ పుణ్యమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా. నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. మెరిసే కన్నుల్లోన మీడే చూశానమ్మా, ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే బతికానమ్మా. నీ నవ్వే నా మదిలో అమృత వర్షం, ఒదిగింది నీలోనే అందని స్వర్గం. నును సిగ్గుల మొక్కలతో ముగ్గులు వేసి మును ముందుకు వచ్చేదే నెచ్చలి చూసి అంటుందమ్మా నా మనసే, నిన్నే ప్రేమిస్తానని. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగా పోసి
పూయించాలి జడ కోసం రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా పూజించాలి జత కోసం నీరెండకు నీ వెంటే నీడై వచ్చి మమతలతో నీ గుడిలో ప్రేమితలు చేస్తా ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ బలపుకు హారతులిస్తా ఇన్నాళ్ళు అనుకోలేదే నిన్నే ప్రేమిస్తాను ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంతో నాతో అందిలా నిన్ను ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సో ఇది ఎదురుగా మీ దేవతని కూర్చోబెట్టుకొని పాడడం అనే ఈ అనుభూతి ఎలా అనిపించింది చందు? చాలా టెన్షన్గా అనిపించింది. ఎస్, ఐ అండర్స్టాండ్. మీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 ఇయర్స్. ఆ 4 ఇయర్స్ బ్యాక్ టెన్షన్ ఉండుండదు, కానీ ఇప్పుడు మాత్రం టెన్షన్తో కూడిన పాట వచ్చింది నీకు. ఆ టెన్షన్ ఎందుకు వస్తుందో మీకు బాగా తెలుసు. మా వారికి తెలుస్తుంది. థ్యాంక్ యూ చందు. అచరికాలంలోనే స్వరప్రియులకి చేరువైన అరుదైన సంగీత దర్శకులు శ్రీ ఎస్ఏ రాజ్కుమార్ గారు. తొలి చిత్రం నుండి మెలడీ మేకర్గా పేరు తెచ్చుకున్న ఆ సంగీత దర్శకుడు మాధుర్యానికి ముత్యాల పీట వేయటం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అద్భుతం. వెస్టర్న్ మ్యూజిక్ వెంటపడుతున్న యువతను మాధుర్యం వైపు తిప్పుకోవడం అంటే మాటలు కాదు. మెలడీ మీద అతనికి ఉన్నటువంటి పట్టుకి పాశానికి నువ్వు వస్తావనే చిత్రంలో పల్లకి ఎక్కినటువంటి ఈ పాట సుస్వర సాక్ష్యం. సిరివెన్నెల పదరచనకు, బాలుగారి గళరచనకు స్ఫూర్తినిచ్చినటువంటి ఈ బాణీని బాలుగారి గళంలోనే విని ఆనందిద్దాము. లెట్స్ ఇన్వైట్ బాలుగారు. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిది శ్వాసకి శ్వాసాడది నువ్వే చేరుకోనిది గుండెకి సందడుండది నీ కోసమే అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరి నడగాలి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి తను పాప లోకాన్ని చూస్తుంది తన రూపు తానెప్పుడు చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది రెప్పలు తెరిచే మెలకువలో కలని దురిస్తుంది ఆ కలత జాడ కళ్ళు ఎవరి నడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది, ఊహల్ని కదిలించే భావాల ఉనికేది. వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా, కోయిల గానమా నీ గూటిని చూపుమా. ఏ నిమిషంలో నీ రాగం నా మతి తాకింది, తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది. ఆ రాగం ఇప్పుడు నాకు ఎదురు పడుతుంది. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీతో లేనిదే శ్వాసకి శ్వాస ఆడరే, నువ్వు చేరుకోనిది గుండెకు సందడుండది. నీ కోసం అన్వేషణ నీ రూపురేఖలే పోయవరి నడగా. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. థ్యాంక్ యూ సార్. ఒక పాటల పల్లకి ఇంకో పాటల పల్లకి గురించి అడగడం చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ మార్క్స్ టు గో టు సీతారాం శాస్త్రి. ఎంత అందంగా కంపోజ్ చేశాడు. లెటస్ టాక్ అబౌట్ ఇస్తే రాజ్కుమార్, ఆయన వస్తుత తమిళుడు, తమిళంలో చాలా మంచి సాహిత్యం రాయగలిగిన వాడు, అండ్ పాడతాడు కూడాను. న్యాయంగా చెప్పాలంటే తమిళంలో మూర్తి గారు కూడా అదే చెప్పారు, తమిళంలో కంటే కూడా తెలుగులో అతనికి మంచి ప్రాచుర్యం దొరికింది. బికాస్ చాలా మాధుర్య ప్రధానమైన పాటలు చేశాడు అన్నీ కూడా, చాలా మంచి కవులు, చాలా మంచి సందర్భాలు దొరికాయి అతనికి సినిమాలో కూడా చేయడానికి. ప్రముఖ దర్శకులు విక్రమన్ తొలిసారిగా తెలుగులో రూపొందించిన చిత్రం వసంతం. సినిమా పేరుకి తగ్గట్టుగానే ఈ సినిమా పాటల్లో మాధుర్యాన్ని నింపేశారు స్వరకర్త ఎస్ఏ రాజ్కుమార్ గారు. ప్రతి పాట రాజ్కుమార్ గారి స్టైల్లోనే స్వరకల్పన చేయబడింది. ఆయన అందించిన వరసకు అందమైన మాటలతో ప్రాణం పోశారు సిరివెన్నెల గారు. చిత్ర గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు సునీత గారు.
దశాబ్దంన్నర కాలం పైగా సహాయకుడిగా పనిచేస్తున్న ఈఎస్ మూర్తి గారి ప్రతిభ రాజ్ కుమార్ గారికి బాగా తెలుసు. మూర్తి గారు సంగీతంలోనే కాదు సాహిత్యంలోనూ దిట్టాని తెలుసు. అందుకే తాను స్వరకల్పన చేసిన చాలా చిత్రాల్లో గేయరచయిత బాధ్యతల్ని ఆయనకి అప్పగించారు. అలా సంక్రాంతి చిత్రంలో ఆయన రాసిన మూడు పాటల్లో ఒక పాట ఈ బృందగీతం. ఈఎస్ మూర్తి గారు రాసినటువంటి ఈ పాటని శంకర్ మహదేవన్ గారు, చిత్రగారు, కల్పనా బృందం ఆలపించారు. మరి ఇప్పుడు పాడబోతున్నది కృష్ణ చైతన్య అండ్ నైనా. వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి మంగళతలది చిరిపేసి పొంగిట ముక్కులు పెట్టి రొబ్బెమ్మల కొలువి చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి డోలి
ఇంట రోజు నవ్వులు రోజా పుల్లైపోయాలి, పులకించి ఆ కొమ్మల్లో కోయిల పాటలు పాడాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మనకులన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోన మొత్తుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలేమా పండుగలు. మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం, వదినమ్మ నడిపిస్తుంటే వెనుకుంటుంది మా సైన్యం. ప్రేమకి అర్థం కనిపించని త్యాగం, ఏ కష్టమొచ్చినా ఏమైనా డోరైన విప్పడి రామన్న. తను అడవికెళ్ళినా మా అన్న రానీడు వెంట వస్తామన్న, తన ఆనందంలో వాట ఇచ్చే గడసరిలే. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి మా కళతలది చిరిపేసి, పొంగిట ముక్కులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. నేను కూడా ఈ డోలీ మోసాను. కెసీ అండ్ నైనా, థ్యాంక్ యూ. నైనా, మీరు బాహుబలి సినిమాలో కన్నా నిద్రించరా కన్నాని తూంగడ తమిళ్ తమిళ్ వర్షన్ పాడారు మీరు. ఒక్కసారి మాకోసం మీరు ఆ తమిళ్ వర్షన్ పల్లవి వినిపిస్తే, తెలుగు పాడిన శ్రీనిధి ఇక్కడే ఉంది, తను తెలుగు పల్లవి పాడుతుంది, ఏమంటారు? మురదాన ముకుంద సరిదానా సనంద, మురదాన ముకుంద సరిదానా సనంద, పూవయర్ మీద కణ్మీవద మురయా, పావైన్ నింజ దినం తేగింద్ర పీరయా, పోదుమే నీ కొంచెం துயில் கொள்ளடா கண்ணானி தூங்கடா என் கண்ணா. போதுமே கண்ணா நீ தூங்கடா, உன்னிதழில் குழல் இசைத்தது போதுமே கண்ணா நீ தூங்கடா, கண்ணா நீ தூங்கடா என் கண்ணா நீ தூங்கடா. தமிழ் பாகுபலி பாட்டு விந்தாமு, இப்படு தெலுகு பாகுபலி விந்தாமு. முரிபாலா முகுந்தா సరదాల సనందా మురిపాలము
ముకుందా సరదాలా సనంద మురిపాల ముకుందా సరదాలా సనంద పొద పొదలోను దాగుడు మూతలా పరా ఎద ఎదలోను నర్తించింది చాలురా అలసట నిను కోరి నిలుచుందిరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిటికిన వేలిని కొండను మోసిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిలికిన చల్లల కుండలు దోచిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా నా కన్నా వెరీ నైస్. థ్యాంక్ యూ శ్రీనిధి అండ్ థ్యాంక్ యూ నైనా. నిజంగా ఈరోజు మా అదృష్టం కాదు మీ ఇద్దరి అదృష్టం కూడా. ఈ పాటని మీరిద్దరు బాహుబలి ఆడియో రిలీజ్ చేసినటువంటి యాంకర్ ముందు పాడడం. థ్యాంక్ యూ నైనా, థ్యాంక్ యూ కేసీ అండ్ థ్యాంక్ యూ శ్రీనిధి. థ్యాంక్ యూ సో మచ్ గోల్డెన్ వాయిస్. థ్యాంక్ యూ. కన్నడ చిత్రం మధువే, తెలుగు చిత్రం పెళ్ళి, ఈ రెండు చిత్రాల కథలు ఒకటే, పాటల వరుసలు ఒకటే. రెండు భాషల్లోనూ బాలుగారే పాడారు. తెలుగులో సిరివెన్నెల గారు పదరచన చేశారు. ఆ జాబిలమ్మ పాటకి స్వరకర్త ఎస్ఏ రాజ్ కుమార్ గారికి ఫిల్మ్ఫేర్ పురస్కారం దక్కింది. ఆ పాటని అప్పుడు పాడిన బాలుగారి నోట వింటే ఆ పాటలోని మాధుర్యం మనసుకి హత్తుకుంటుంది. అందుకనే ఆ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానించేద్దాము బాలసుబ్రహ్మణ్యం గారిని. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద గాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. పైన చిరునవ్వు చేరాలనుకున్నా చెలియ మనసులోన సిరిమూవై ఆడాలనుకున్నా. ఉన్న మాట చెప్పలేని గుండెలు విన్నపాలు వినబడలేదా. హారతిచ్చి స్వాగతించు కళ్ళలు ప్రేమకాంతి కనబడలేదా. మరీ అంత దూరమా కలలు కన్న తీరమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. చూడవమ్మా కొలు ఉందో లేదో నీ బొమ్మ, మనవి ఆలకించి మన్నిస్తే తానే చిలకమ్మ. ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమ నీడ చేరుకోని పంతమా. తోడుకోని దగ్గరైతే దోషమా, తీయనైన స్నేహమంటే ద్వేషమా. ఒకసారి నవ్వుమా నమ్ముకుందనేస్తమా.
రాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. రాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడి కోదారి అయి ఆపుమా. రాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. శ్రీ శ్రీనివాసం శ్రీత పారిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి. ఇంతకు మించిన మధుర గీతం ఏముంటుంది చెప్పండి. అందుకనే ఈ పాట బాణీలోనే సిరివెన్నెల గారి చేత ఒక పాటను రాయించుకున్నారు స్వరకర్త ఎస్ఏ రాజ్కుమార్ గారు. బాలుగారి చేత పాడించి కాదేది కమ్మని సంగీతానికి అనర్హం అని నిరూపించారు. బాలుగారు మృదు మధురంగా పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు అనుదీప్ బృందం మనకు వినిపించబోతున్నారు. శ్రీనివాసం శ్రీత పారిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి. శ్రీ శ్రీనివాసం శ్రీత పారిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి. స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనుగొందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తళ తళ తారక మేలికల మేనక మనసున చేరగా కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది తన ముందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. చిత్రంగా ప్రేమ అనేది పుట్టగా, పది మంది అంటుంటే విన్నాను విన్నాళ్ళు నమ్మలేదు కొత్తిగా. ఆ కళ్ళలో అనుగులో మహిమ ఏమిటో, ఆ కాంతిలో ఈనాడేనా ఉదయమైనదో. మనసీమలో ఎన్ని మరుమల్లే గంధాలు మురుపెన్నడు లేని మృదువైన గానాలు, మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. పదాలకే నడుమన్ను నంటనీయక, మహరణి పరణి పదాలకే నడుమన్ను నంటనీయక. నడిచేటి దారుల్లో నాకుండే పూబాట పరుచుకుంది మెత్తగా. శాంతికే ఆలయం ఆమె నెమ్మది, అందుకే అంకితం అయినది మది.
సుకుమారమే ఆమె చలికత్తే కాబోలు, సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు. చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి తళ తళ తారక మెలికల మేనక మనసున చేరగా కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కను విందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఇవాళ ఈ స్వరాభిషేకం కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీ ఈఎస్ మూర్తి గారికి చిరు సత్కారం. ఎన్నో అద్భుతమైనటువంటి పాటలకి స్వరాల్ని అలాగే సాహిత్యాన్ని మనకు అందించినటువంటి శ్రీ ఈఎస్ మూర్తి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారి శ్రీమతి గారు డాక్టర్ వసుంధర గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయడానికి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎస్ఏ రాజ్కుమార్ గారితో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలకి మనకి సంగీతాన్ని అందించడమే కాకుండా ఎన్నో సినిమాలకి స్వయంగా సంగీత దర్శకత్వం వహించారు. అలాగే లిరిక్స్ని కూడా రాసినటువంటి శ్రీ ఈఎస్ మూర్తి గారు అందరికీ నమస్కారం. ఎంతోమంది గొప్ప సంగీత దర్శకులు వాళ్ళ గురించి కార్యక్రమాలు చేస్తూ అందులో నేను కూడా ఉన్నాన్ని గౌరవపడుతూ గుర్తుంచుకుని పిలిచి నాకు ఇవాళ ఈ సన్మానం మా గురుగారు బాలుగారి చేతుల్లో ద్వారా జరగడం చాలా అదృష్టంగాను గర్వంగాను ఫీలవుతున్నాను. ఇవాళ నిజంగా అమృతం కురిసిన రాత్రి పాటల వల్ల. అమృతం కురిసిన రాత్రి రాసింది ఎవరో తెలుసు మీకు? బాలగంగాధర తిలక్ గారి మేనలుడి. అది ఆ సాహిత్య పిపాస అక్కడి నుంచి వచ్చింది. చాలా పాటలకు ఈయన కూడా అప్పుడప్పుడు కాస్త అక్షర దోహదం చేశారు. దాదాపు నేను ఒక 65 సినిమాలకు మ్యూజిక్ చేస్తే 35 సినిమాలు ఈయన సహకారాన్ని అందుకున్నాను. నాతో కలిసి పనిచేశారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అకేషన్. ఇవాళ ముఖ్యంగా నా సోదరు లాంటి ఇతనికి సన్మానం చేయడం, అతను సపత్నీకంగా విచ్చేయడం, వీళ్ళందరూ మీ అందరి ఆశీస్సులు తనకు ఉండాలని. ఇతను స్లోగా నడుస్తున్నాడు, బట్ గమ్యం ఒకరోజు తప్పకుండా చేరుతాడని నాకు నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు సినీ సంగీత భారతిపై నిరుడు కురిసిన హిమ సమూహాలు శ్రీ జట్టివీర రాఘవులు గారు, మన జేవి రాఘవులు గారు. 1931 అక్టోబర్ 22వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారు. రామానాయుడు గారి ద్రోహి చిత్రం సంగీతంతో స్వర ప్రపంచంలోకి అడుగుపెట్టారు. జీవన తరంగాలు, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి పులి వంటి సూపర్ హిట్ చిత్రాలకి స్వరకల్పన చేశారు. సుమారు 175 స్ట్రైట్ అండ్ డబ్బింగ్ సినిమాలకి సంగీతాన్ని అందించిన ఆ విలక్షణ స్వరశిల్పి 2013 జూన్ 7వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈ పూట వారు స్వరపరిచినటువంటి పాటలు వింటూ ఆయన్ని స్మరించుకుందాము. వంట పట్టిన సంగీతమో, ఘంటసాల మాస్టర్ గారితో 25 సాహచర్య ఫలితమో గాని తన స్వరరచనలో మాధుర్యానికే పెద్దపీట వేశారు రాఘవులు గారు. కటకటాల రుద్రయ్య చిత్రంలో ఆయన స్వరకల్పన చేసినటువంటి యుగళగీతాన్ని అందుకో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మామూలుగా విషాదానికి శివరంజని రాగాన్ని వాడుకోవడం చాలాసార్లు చూశాము. అయితే ఆ రాగఛాయల్లో చక్కని ప్రణయ గీతానికి ఊపిరిపోశారు రాఘవులు గారు. మధ్య మధ్యలో వినిపించే వీణ ఊసులు, వేటూరి గారి కలం చిలికించిన అంత్యప్రాసలు ఈ యుగళగీతానికి మరింత సొగసునిచ్చాయి. సినిమా కోసం బాలుగారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఈ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు బాలుగారితో కలిసి సునీత గారు. నీది ఆకు చాటు అందముంది, వీణనాది తీగ నీది తీగ చాటు రాగముంది.
మీద చాటు రాగముంది. ఒక్కటే వయసు దిక్కు వరదల్లే వాటేసి మనసల్లే మాటేసి వయసల్లా కాటేస్తే చిక్కు తీపి ముద్దిచ్చి తీర్చాలి మొక్కు వీణనాది తీగ నీది తీగ చాటు రాగముంది తీగ చాటు రాగముంది. కురిసి వెలిసిపోదు మనసంటే మాటలు కాదు అది మాట ఇస్తే మరచిపోదు బ్రతుకల్లే జతగూడి వలపల్లే ఒనగూడి ఒడిలోనే గుడి కట్టే దిక్కు నా గుడి దీపమై నాకు దక్కు వీణనాది తీగనిది తీగ చాటు రాగముంది పూవు నాది పూతనిది ఆకు చాటు అందముంది వీణనాది తీగనిది తీగ చాటు రాగముంది తీగ చాటు రాగముంది. రాఘవుల గారి రాగయాత్రలో జయగంటలు మ్రోగించిన చిత్రం దర్శకరత్న రూపొందించిన బొబ్బిలి పులి. ఆ చిత్రంలో జననీ జన్మభూమిశ్చ అన్న దేశభక్తి గీతం నందమూరి తారకరాముని రాజకీయ ప్రస్థానానికి తొలిబాటలు వేస్తే, సంభవం నీకే సంభవం అన్న పాట అది ఆ నాయకుడికే సాధ్యం అని చాటి చెప్పింది. ఒక వీర సైనికుడు అనుభవిస్తున్న ఆవేదనను, అనుభవంలోకి తీసుకోవాల్సినటువంటి ఆవేశాన్ని అత్యద్భుతంగా స్వరబద్ధం చేశారు జేవి రాఘవులు గారు. దర్శకరత్న దాసరి గారి సాహిత్యం పాటకు మాటకు స్పందించి శిరమెత్తిన నటరత్న అభినయం, ఆ రెండింటికి ఊపిరిపోసిన బాలుగారి గాయనం ఆ పాటని చిరంజీవిని చేశాయి. ఎప్పుడు విన్నా ఆ పాటని మనం బాలుగారి గళంలో వింటేనే మనకి ఆనందం. మరి ఆహ్వానిద్దామా బాలుగారిని? పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 యుగే. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం, ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై, ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై, అవినీతినే అణచివేయి అన్యాయమే తుడిచివేయి, అది నీకే సంభవం సంభవం సంభవం.
తల్లి కడుపు పండగ పుట్టినావు కొడుకుగా తల్లి కట్టె కాలగా చేరినావ కాటికి చెల్లి వలపు పండగ వీడినావ ప్రేమని చెల్లి గుండె రగలగా ఆర్పినావ మంటను ఆరగిలే మంటలు ఎక్కడివి ఆ పగిలే గొంతులు ఎవ్వరివి నీ తల్లివా నీ చెల్లివా నీ తల్లివా నీ చెల్లివా దిక్కులేని అనాథలవా రోడ్డు పక్క అభాగ్యులవా ఆపుల పాలిటి పులివై పులివై ఒప్పిలి పులివై ఒప్పిలి పులివై సాగిపో సంభవం నీకే సంభవం సంభవం నీకే సంభవం రక్తానికి రక్తం సిద్ధాంతం ప్రాణానికి ప్రాణం సమాధానం గుండెకు గుండె మార్పిడి స్వార్థానికి స్వార్థమే దోపిడి అసత్యానికి నాలుక కోసై అధర్మానికి చేతులు నరికై అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసై కన్నె పిల్లలను పిల్ల తల్లులను తార్చేదిగా దార్చే తెగ మార్చే తార్పుడుగాళ్లను రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి మసి పూసేసి కనుమూసేసే దేశద్రోహులను చీల్చాలి చండాడాలి చీల్చి చీల్చి చండా నాట్ జోక్ అండి. ఇది ఈ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు లైవ్గా ఎన్ని టేకులు తీసామో ఎన్ని కట్లలో తీసామో నాకు బాగా గుర్తుంది. వన్ రన్ ఒరిజినల్ కంటే అసలు ఆర్చెస్ట్రా పాడేవాడిని శక్తి లేని వాడిని కూడా పాడేటట్టు చేసే అంత అద్భుతంగా వాయించారు అందరూ. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇఫ్ యూ కెన్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. వాళ్ళ కష్టం ఏమిటో నాకు తెలుసు, నన్ను నమ్ముతారు కాబట్టి మీకు తెలుసుకుంటుంది మ్యూజిషియన్స్ కష్టం ఏమిటో అని. వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ సార్. రాఘవులు గారు ఎంత మంచి కంపోజర్ అంటే ఆయన ఘంటసాల గారి వారసత్వం పుడికిపుచ్చుకున్న వ్యక్తి. చాలా మాధుర్య ప్రధానమైన పాటలు చేశారు అండ్ దురదృష్టవశాత్తు కొన్ని మంచి పాటలు హిట్ అయినవన్నీ కూడా అది మ్యూజిక్ చక్రవర్తి అని అనేసుకున్నారు చాలామంది. అండ్ రేడియోలో కూడా తప్పుగా అనౌన్స్ చేశారు చాలాసార్లు రాఘవులు గారు చేసిన పాటని చక్రవర్తి అని చెప్పి. రాఘవులు గారు చాలా మంచి కంపోజర్. ఇలాంటి పాటలు నాకు ఇస్తున్న రోజుల్లో ఇన్ని చేంజెస్ ఇవి అవి ఉన్నాయా అని అనుకుంటుంటే బాలు పాడేస్తాడండి అనే ధైర్యం వాళ్లకు నా ద్వారా ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. ఎంత కాంప్లికేటెడ్ అయినా కూడా వద్దండి పాడడం కష్టం, బాలు పాడతాడండి. ఇంత సంస్కృత సమాసాలు ఉన్నాయి, బాలు అంటాడండి. ఇంతకంటే ఏం కావాలమ్మా నాకు. కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా ఇలా తెలుపుకోను ప్రేమని ఇలా పిలుచుకోను రమ్మని తోటలోని చిన్నదానా వేటకు వచ్చానే వేటకు వచ్చానే జింకపిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే జింకపిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే.